శుభోదయం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇచ్చిన వర్క్లు అవి కూడా శుభ్రంగా చేసి ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటే మాకు కూడా సంతోషంగా ఉంటుందన్నమాట. అర్థమైందా? సరే, ఇప్పటి వరకు మనం ఫస్ట్ సెకండ్ లెసన్స్ చెప్పుకుందాం, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏమైనా డౌట్స్ వస్తే ఫోన్ చేయమని చెప్తాం ఆ సబ్జెక్ట్ టీచర్స్కి, కానీ ఎవరు ఏమి ఫోన్ చేయట్లా. ఓ, ఒక్కళ్ళే ఎవరు ఎంతమంది ఎంతమంది ఫోన్ చేశారు, ఎవరు తనుజు, ఇంకెవరు చేశారు, తనుజ్ కాదు, ఎవరో ఒక్కలే దీపుగా చేసింది ఫోన్, ఇంకెవరు చేయలేదు. నైన్త్ క్లాస్ ఏమో మనం వచ్చేసారు అంతే, మిగతా వాళ్ళు ఎవరు చేయలే, ఎలాంటి డౌట్స్ రావట్లేదు. సరే, ఈరోజు మనం హద్దులు అంట. దేనికైనా హద్దు ఉండాలంటారు కదా, హద్దు మీరు ప్రవర్తించాం అనుకో అది మనకే అనర్థం అనమాట. కాబట్టి దేనికైనా హద్దులు ఉన్నాయి. నవ్వడానికి ఒక హద్దు ఉంది, ఆడవడానికి ఒక హద్దు ఉంది, భోజనం చేయడానికి ఒక హద్దు ఉంది, పరిగెత్తడానికి ఒక హద్దు ఉంది, అవతల వాళ్ళతో ఎలా ఉండాలనేది ఒక హద్దు ఉంది, ప్రతిదానికి హద్దు ఉంది అనమాట. హద్దు మీరు ప్రవర్తిస్తే ఎలాంటి అనర్థాలు వస్తాయి అనేది ఇది పాఠం యొక్క ఉద్దేశం అనమాట. అర్థమైందా? ఇది చాలా సరదాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి చాలా మంది ఏంటంటే కొంచెం సీరియస్గా కొంచెం నవ్వు తెప్పించే, కొంచెం ఏడు తెప్పించే, కొంచెం ఏమో ఆలోచించే విధంగా ఉంటుంది. కానీ హద్దులు హద్దులు అనే పాఠం ఎలా ఉంటుందంటే నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది అనమాట. అర్థమైందా? అయితే ఈ పాఠాన్ని ఉపవాసం అనమాట. ఉపవాసం అంటే నాన్ టేల్ అంటారు అనమాట దాన్ని. ఇది ఏంటంటే ఈ పాఠం ఏమో పిల్లలు చదవాలి, దాన్ని టీచరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చదవడానికి లేదు కాబట్టి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని శుభ్రంగా మీరు చదువుకోండి. చదువుకుంటే అప్పుడు నేను చెప్పే పాఠం మీకు బాగా అర్థమవుతుంది అనమాట. మళ్ళీ తప్పులు వచ్చినా ఏం ఫీల్ అవ్వకండి. ఒకసారి తప్పు వచ్చినా, రెండోసారి తప్పు వచ్చినా, మూడోసారి సెట్ అయిపోతుంది. కాబట్టి సిగ్గుపడదు, సిగ్గుపడితే మనం ఏమీ నేర్చుకోలేము అనమాట. అయితే నేను లెసన్ చెప్పి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని చక్కగా చెయ్యాలన్నమాట. అదే మన క్లాస్లో ఉంటే కనుక ఈ పాఠం ఏంటంటే మీతో చదివిద్ది అనమాట. చదివించి ఏంటంటే ఇందులో కొంతమంది పాత్రలు ఉన్నారనమాట, అంటే క్యారెక్టర్స్ అనమాట. ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు? ఒక మరిది, మామగారు, అత్తగారు, డాక్టరు, అల్లుడు అనమాట. ఇంతమంది పాత్రలు ఉంటాయన్నమాట. వాళ్ళ చేత ఇక్కడ వరుసగా నిల్చోబెట్టి ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ ఇచ్చి చేయమండి. అలా చేస్తే మీకు చాలా బాగా అర్థం అవుతుందన్నమాట. ఇప్పుడైనా ఏం లేదు, మీ ఇంట్లో సరదాగా మీ తమ్ముడు, మీ చెల్లి వీళ్ళందరూ ఉన్నారు కదా, పక్క వాళ్ళని పిలుచుకుని, పక్క వాళ్ళు అంటే కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇది చక్కగా కాలక్షేపంగా చేసుకుంటే మంచి కామెడీగా ఉంటుందంట, హాస్యాన్ని తెప్పిస్తూ ఉంటుందంట. కాబట్టి అలాగా టైం పాస్ చేయండి. ఇలాగ మీకు సబ్జెక్టు బాగా అర్థమవుతుంది, ఎంటర్టైన్మెంట్గానే ఉంటుందండి. అర్థమైందా? దీన్ని ఏంటంటే సుబ్బారావు గారు చాలా హాస్యంగా రాశారు అన్నమాట ఈ పాఠాన్ని. ఏ పాఠాన్ని? హద్దులు హద్దులు పాఠంట. ఇది హాస్యానికి సంబంధించింది, అంటే నవ్వు తెప్పించేదన్నమాట. ఇది ఒక కథ రూపంలో ఉంటుంది అనమాట. అర్థమైందా? అదనమాట. అయితే ఇందులో ఈ పాత్రలు అందరూ ఉన్నారు కదా, ఈ క్యారెక్టర్స్ అందరూ ఉన్నారు కదా. అయితే ఒకరోజు ఒక అల్లుడు తన ఇంటికి వస్తే అత్త మా అమ్మగారు అతనికి బాగా మర్యాదలు చేసి ఆ మర్యాదలో ఆ అల్లుడు పడ్డ ఇబ్బందులు ఈ పాఠం ద్వారా తెలియజేస్తూ ఉంటుందండి. అర్థమైందా? సరే, ఇందులో పూర్వం ఏంటంటే పూర్వం కాదు, ఇప్పుడైనా సరే వాళ్ళ బావగారు వస్తే వాళ్ళ ఇంట్లో కనుక వాళ్ళ బావగారికి సంబంధించిన మర్దలు కానీ బామ్మర్ది కానీ ఉంటే బాగా ఏడిపించేసేవాళ్ళు అనమాట బావగారు అంట. ఇప్పుడు ఇంకా చాలా వరకు తగ్గిపోయింది, పూర్వం బాగా ఏడిపించేసేవాళ్ళు అనమాట. ఏంటి, బజ్జీలోను పచ్చిమిరపకాయ పెట్టేసేసి, లేకపోతే గోలికాయలు పెట్టేసి, లేకపోతే కింద అప్పడాలు పెట్టి పైన దుప్పుడేసేస్తే ఆ బావగారు అలా కూర్చోగానే ఏంటి అప్పడాలు వేసి నీకు పెట్టగానే పట్టుపట్టుబడి సౌండ్ వచ్చేయాలన్నమాట. లేకపోతే గోళీలు వేసి బజ్జీలు వేసేవాళ్ళు అనమాట. అదే రవ్వని పట్టుకు తీసుకుంటే అబ్బాయిని వాళ్ళ పక్క పక్కన నవ్వేసేవాళ్ళు కూడా. ఇలా రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు చేసి పాపం బావగారిని ఏడిపిస్తూ ఆట పట్టిస్తూ ఉండేది. అది చాలా సరదాగా ఉండేది, అప్పుడు బాధ కలిగించేది కాదు అనమాట. కానీ ఇందులో హద్దు మీరిపోయింది అనమాట. హద్దు మీరిపోతే అల్లులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనేది మనకి ఈ పాఠం తెలియజేస్తుంది అనమాట. అయితే మర్దంట, బావా బావా పన్నీరు మామను పట్టుకు తెలియదు. అందులో అల్లుడి యొక్క బావ మర్ద అనమాట, అంటే భార్య యొక్క తమ్ముడు అనమాట. ఆ తమ్ముడు కానీ అన్నగారు కానీ ఏ వీధి వీధి తిప్పారు, వీసుడి గంధం పూసారు, బావా బావా పన్నీరు. పూర్వం బావగారిని వస్తే అలా ఏడిపిస్తూ ఉండట, బావా బావా పన్నీరు బావను పట్టుకుని. అంటే తన్ని మనకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఉంటుందన్నమాట, చక్కగా గేయింగ్ అనమాట.
వీధి తిప్పారు, వీధి తిప్పేశారు అనమాట. పీసడి గంధం పూసారు అని బావండ్లు ఆర్పట్టిస్తూ సరదాగా మద్దళ్ళు బావమద్దలు పాడుతూ ఉండేవాళ్ళు అనమాట. పోలం ఉమ్మడి కుటుంబం ఉండేది కదా, అన్నదమ్ముల పిల్లలు వాళ్ళందరూ ఉండేవాళ్ళు, ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అందుకని బాగా ఏడిపించేవారు. దాంతో వాళ్ళు కూడా సరదాగా తీసుకునేవారు, ఆనందంగా గడుపుతూ అందరూ పక్కపక్క నవ్వుకుంటూ ఇచ్చేసేవారు అనమాట. అలా ఉండేది అనమాట. అయితే మామగారు ఎవరే చిన్నడా ఏమిటా అల్లడి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఒకటే వికవికలు, ఒకటే పక్కపక్కలు నవ్వు నవ్వులు విధాలు చేయటం. ఏంటి మీ బావగారు వచ్చిన దగ్గర నుంచి ఒకటే నవ్వేస్తున్నావు, ఆయన తగ్గ ఏడిపించేస్తున్నావు, అలా నవ్వకండి వింటే అలా ఎక్కువ నవ్వకూడదు, దేనికైనా హద్దుంటుంది అనడా. అది మీరు నవ్వామనుకో మళ్ళీ మనకే కష్టం అనమాట. అదేమి అల్లుడి గారు కూడా ఒక కొత్త లేదు ఒక పాత లేదు, ఏమిటో మాట్లాడతాడు, ఏంటో మాట్లాడేసుకుంటున్నారు అంటూ మామగారు అంట, అంటే అల్లుడి యొక్క మామగారు అంటున్నారంట. అత్తగారు అంటుందంటాను ఎంత బాగా అయినా కొంచెం హద్దు ఉండాలి. మామగారు అయితే ఆయన కోపం రావచ్చు, అందరూ ఒకలా ఉంటారు కదా, ఒక్కళ్ళు ఒకలా ఉంటారు కాబట్టి ఉండాలి. నాయన అతను సందర్భం లేకుండా మాట్లాడుతుంటే ప్రతి వాళ్ళు అతనికి ఏమన్నా పిచ్చేమో అనుకుంటారు. దేనికైనా సందర్భం ఉండాలి, సందర్భం లేకుండా మాట్లాడేమో అనుకున్నాను వాళ్ళకి పిచ్చేమో అనుకుంటూ ఉంటారు మేడం. అయితే కొత్త అల్లుడు కూడా కొంచెం పెట్టిగా మొక్కసరిగా ఉండడం మంచిది కాదు. అల్లుడు కూడా ఫస్ట్ కొంచెం పెట్టిగా ఉంటాడు కొత్త కదా, తర్వాత అలవాటు పెట్టిపోతాడు, వెళ్ళేటప్పుడు సరదాగా ఉంటాడు. కానీ వాళ్ళు అర్థం చేసుకునే వరకును వాళ్ళు ఏడిపించారనుకో వాళ్ళకి అవతల వాళ్ళకి కోపం వచ్చేస్తుంది అనమాట. అవతల వాళ్ళని బట్టి మనం కూడా ఏడిపించాలి. అదే కోపం ఎక్కువనుకో మనం ఏడిపించామనుకో అతను అడిగేసి ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట, కూతుండి వదిలేస్తే అక్కడ. దాంతో కొంచెం కష్టంగా ఉంటుందా మామంటుంట, నేను నా పెళ్ళైన కొత్తలో ఇలాగే ఉండేవాడిని అంటారు మామగారికి పెళ్ళైన రోజులు గుర్తొచ్చింది అనమాట. నేను కూడా ఇలాగే ఉండేవాడిని అని అంటారంట. అత్త సరే నీ సంగతే చెప్పాలి, పలహార మధ్యనే వద్దు, ఎవరితోనూ అసలు మాట్లాడేవారు కాదు, ఏమి తినేవారు కాదు. మన ఊళ్ళో వాళ్ళంతా ఏంటి ఈయన గారు ముంగి ఏంటి మూతి పుచ్చుకుని కూర్చుంటున్నారు ఏంటి అని అంటున్నారు, అంటూ ఉండేవారు అని అత్తగారు చెప్తూ ఉందనమాట. మరి అంత ముళ్ళ ముప్పిదనం పనికి రాదు, దానికి ఒక దంటూ ఉంటారు. ఎప్పుడు ఆయన మూతి ముడుచుకుని కూర్చునేవారు అనమాట, మీ గురించే చెప్పాలి అని వాళ్ళ అత్తగారు అంటున్నమాట. మామంట సరే కానీ అల్లుడి గారు వచ్చారు కదా, అన్ని పలహారాలు అంత చేటు చేయడం మంచిది కాదు, కాబట్టి అల్లుడు వచ్చాడునో పలహారాలు అంటే రకరకాల తిండి వంటలు అవి ఎక్కువ చేసేయడం మంచిది కాదు, దానికి కూడా ఒక వద్దంటూ ఉండాలి. చూడండి తిండి కూడా ఎక్కువ తినకూడదు, తినకపోతే తక్కువ తింటే కష్టం, తక్కువ తింటే ఒక బాధ, ఎక్కువ తింటే ఒక బాధ అంట, దానికి కూడా ఒక హద్దు ఉండాలి మనం. అయితే ఎందుకనంట హద్దు మీద అన్నీనంటే చేసి పెడితే అతను ఆరోగ్యం పాడవుతుంది. ఓ రకరకాలు చేసి పెట్టేసామనుకో అతను ఆరోగ్యం పాడైపోతుంది అనమాట. పొద్దున్నే ఇడ్డల్లో 10 బొబ్బట్లు గాజులతో భోజనం, మధ్యలో అంట కారపూస, మధ్యాహ్నం మొక్కజొన్న పొత్తులు, రాత్రి తాలింపు శనగలు. ఏమిటా చిరుతిళ్ళు, ఒకటి కాదు ఇడ్లీలు అంట, తర్వాత ఏమో బొబ్బట్లు, తర్వాత గాజులలో భోజనంలో గాజులు అనమాట. అంతేకాకుండా అంటే రకరకాలు పులిహోర ఏంటి కారపూస, జొన్న పొత్తులు, వేరుశనగలు, శనగకాయలు అనమాట, అంటే శనగలు అనమాట. ఇవన్నీ కూడా చేసి కొత్త మీద ఎవరు పెట్టారు, అల్లుడు పెట్టారు అనమాట. పాపం అవన్నీ మింగలేక కక్కలేక అత్తగారు మామగారు ఏమనుకుంటారు అనేసి పాపం తినేసాడు అనమాట. ఎందుకేనంట అల్లుడు అవన్నీ తినేసరికి వచ్చిన దగ్గర నుంచి ఒకే తిండి తిండి తిండి, దానికి కూడా హద్దు ఉండాలన్నమాట. హద్దు లేకుండా తింటే అల్లుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో ఈ పాట యొక్క ఉద్దేశం అనమాట. బాధపడుతూ అమ్మో అప్పో కడుపు నొప్పి మెల్లి తిప్పేస్తోంది అంటూ అరుస్తూ ఉన్నాడంట. నా కొద్ది బాబు అంటే ఆమె లేదు, తిను 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 అంటూ మొత్తం అన్నీ తీసుకొచ్చి పెట్టించేశారు, అన్నీ తినిపించేశారు. వేళాపాలానికి ఏదన్నా బాబు మధ్యలో బావ మధ్యనట మధ్యలో వచ్చి బావగారు ఇది తినండి అది తినండి ఇది తినండి అంటూ మొదలు పెట్టారంట. అవన్నీ వాడు బాధపడలేక అన్నీ తినేశాడు అనమాట. దేనికైనా ఒక హద్దు ఉండాలి, నాయనో బాబోయ్ కడుపు నొప్పి మీ గొడవ పడలేక అవన్నీ తినేస్తాను, ఒకటే నొప్పి కడుపు నొప్పి నిర్బంధించలేకపోతున్నాను అంటూ అల్లుడు బాధపడుతున్నాడంట. అత్త ఏమిటినైనా బాధపడుతున్నావు అనేసి అనమాట. అల్లుడు బాధ ఏంటి, యమ బాధ, బాధ ఏంటి అడుగుతారండి, యమ బాధ మామూలుగా లేదు, నేను భరించలేకపోతున్నాను అనమాట. మీకు పెట్టిన గారులు బూర్లు బొబ్బట్లు మొక్కజొన్న పొద్దులు కడుపులో చేరి మీటింగ్ పెట్టుకున్నాను, మొత్తం మీరు పెట్టిన గారులు బూర్లు శనగలు బొబ్బట్లు అన్ని కడుపులోకి వెళ్ళిపోయింది, అక్కడన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట, కడుపులో మీటింగ్ పెట్టుకున్నాయన్నమాట. పెట్టుకుని నన్ను యమ యాతన పెడుతున్నాయన్నమాట.
బాబో అంటూ గోల్ గోల్ చేసినట్టు ఎగిరెగిరి గంతులు వేస్తున్నట్టు ఎవరో అల్లుడున్నమాట. ఏ నాయన బాధ నేను భరించలేకపోతున్నాడు బాబు అల్లుడు బాగా బాధపడిపోతుంట. మరి దాన్నంట బాబా నీకు తమ్ముడు వేసనికేలు తేగలు కూడా బాగా ఇష్టమటగా, పాపం ఆ తిళ్ళన్నీ కడుపులోకి వెళ్ళిపోయి నానా బాధపడుతుంటే బామ్మతి వచ్చి మరిది అంటే అక్కడ బామ్మద్ది అనమాట భార్య యొక్క తమ్ముడు అనమాట. అయితే వచ్చి నీకు తేగలు అంటే ఇష్టం అంట కదా, వేసనికేలు అంటే ఇష్టం అంట కదా, అయిపోయి తీసుకురానా అని సంతులు అడుగుతుంట. దాంతో నల్లుడు అప్పుడు అబ్బో బాబో ఇప్పుడు వచ్చి బాబో అంటున్నంట. తర్వాత చూద్దాం ఇప్పుడేమో వేళా కొలలు కింద దేనికైనా ఒక హద్దు ఉండాలి. ఇప్పుడు వేళా కొలలేంటి నేను ఒక పక్క నుంచి నొప్పితో బాధపడుతూ ఉంటేనే అలా బలవంతాన్ని తినిపించి నన్ను ఈ స్థితి తీసుకొచ్చారు. మీరన్నీ నేను బలవంతంగా పెట్టేశారు కాబట్టి నేను ఏ స్థితిలో ఉన్నాను. బాబాయ్ వద్దు నేను భరించలేకపోతున్నాను బాధ అనేసరికి అత్త అన్నంద అల్లం రసం మనూరి ఉన్నా అని అంటున్నాను డైజెషన్ కోసం అల్లం రసం తీసి ఉన్నా అనుకుంటాను. మా అందుకే మాట్లాడిన అల్లం రసం అంటే బాగానే మరి రెండు బొబ్బట్లు లాగించేస్తారు అమ్మ అల్లం రసం తీసుకొచ్చి పట్టి చేసి దాంతో పాటు రెండు బొబ్బట్లు కూడా తీసుకొస్తే బాగా తినేస్తారు అంటూ వేళాకోళం చేస్తున్నాడు మరిది గారు అనమాట. అప్పుడు అల్లంటారు ఒరే బావా నీకు నాకు పంప నాకు కోపం వచ్చిందంటే తెలుసా, మన ఊళ్ళో ఒకరిని చెతకబాది అని ఆపేసి మళ్ళీ కడుపులో నొప్పి అనమాట. లోపల పంతు ఉందనమాట కడుపులో నొప్పి, దాంతో ఏదో చెప్పకపోయి నాకు ఇలా కోపం వచ్చిందంటే మా ఊళ్ళో ఒక అతన్ని అని తన ఏదో కొట్టకపోయినా తన్నైనా ఏదో చెప్పపోయి మళ్ళీ కడుపులో నొప్పి గుర్తొచ్చి పాపం మళ్ళీ కడుపు నొప్పి అన్న మొదలు పెట్టారనమాట. మరి నీ కోపానికి కూడా ఒక హద్దు ఉండాలి, ఏంటో అలా అంటావేంటి నీ కోపానికి కూడా ఒక హద్దు ఉండాలి అని మరి అంటాడనమాట. మరి ఎవరి మీద పెడితే వాళ్ళ మీద ఎప్పుడు పడితే అప్పుడు అంత కోపం పడింటారు, ఏంటి అలా కోపం చూపించేస్తా ఎప్పుడు పడితే అలా కోపం చూపించడం అంత మంచిది కాదు అనేసి మరిది గారు అంటున్నాడు. ఓ పక్క నుంచి ఏమో ఇతనికి కడుపు నొప్పి, ఓ పక్క నుంచి వీళ్ళ వేళా కొలలు అడుగుతున్నారు. ఇవన్నీ చూసి అతనికి ఏం నమ్మాలా ఏడవాలో ఈ బాధ భరించాలో ఎవరికి అర్థం కావట్లేదు అన్నమాట. ఇంతకీ అర్థం కావట్లేదు ఎవరికి అన్నమాట. వీళ్ళందరూ చేసి ఇతను ఎలా కొలం పట్టిస్తూ ఉన్నారు అనమాట. అత్తగారేమో ఓ పక్క పిండి వంటలు చేసి పెట్టేసింది, అవి తీసుకొచ్చి పెట్టినా అంటూ మరిదేమో వేళా కొలం చేస్తున్నాడు. ఓ పక్కనేమో మామగారేమో ఎందుకో పక్క నుంచి అలా పెట్టేస్తున్నా బాధపడతానని మామగారు అంటున్నారు అనమాట. ఇలాగా పాపం అల్లుడు బాధ చూస్తే ఏమాయాతనిగా ఉందంట. అతని ఉండరా అతగాడు బాధతో మెల్లుగు తీసుకుపోతున్నాడు, ఉండు అతని బాధతో మెల్లుగు తీసుకుపోతున్నాడు నీ వరద ఎందుకు పనికిరాదు అనేసి అలా వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకుని కేకలు వేస్తుందన్నమాట. అప్పుడు మరిది అంటనమాట ఎంత కొత్త అల్లుడు అయితే మాత్రం పండగకు వచ్చాడు కదా అని అదే పనిగా పెట్టనమా, మీరు కాస్త తగ్గించి పెట్టకూడదు అతను కాస్త తగ్గించి తినకూడదు చూడండి పెట్టేసేసి ఇప్పుడు మళ్ళీ వెద వేళాకోళం జోకులు అనమాట. ఎంత అల్లుడు పండగకు వచ్చాడు మాత్రం ఓ చేసి పెట్టేసి మీరు తినిపించేస్తే మరి ఇలాగే వస్తుంది, అందుకే పెట్టేదేవారు బామ్మంది పెట్టేస్తుంది అత్తగారు ఉండేస్తుంది కానీ పక్క నుంచి ఓ పక్క నుంచి వేళాకోళంగా జోకులు వేసుకుంటున్నారు మనం. అల్లుడు ఇదంతా చూసాడు బాధ భరించలేకపోతుందనమాట. ఇదే ఆఖరి పండుగ ఇక జన్మలో ఈ ఊరు రాను బాబోయ్ నేను చచ్చిపోతున్నాను, సరే ఈ పండగకు వచ్చి ఇంత బాధపడుతున్నాను ఇంక ఇదే ఆఖరి పండుగ ఇంక ఏ పండగకి నేను మీ ఇంటికి రాను ఇదే ఆఖరి సరే అనేసి మళ్ళీ కడుపులో నొప్పి గుర్తొచ్చిందనమాట. బాబోయ్ నేను చచ్చిపోతున్నాను అంటూ మళ్ళీ ఒక కడుపు వచ్చిందనమాట. అత్త ఇది ఎక్కడికి అగాయించమండి బాబు, ఇదేంటండి పాప అల్లుడు ఇలా బాధపడిపోతున్నాడు దిక్కుమాలలా దాన్ని, నేనే దీనికి అంతా కాను పాప అల్లుడు వద్దు 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 అంటుంటే నేను చేసి పెట్టేసాను కాబట్టి ఇదంత దీనికి కారణం నేనే, ఏ డాక్టర్నే తీసుకురండి అలా నిలబడి చూస్తారే చాలా బాధపడిపోతున్నాడు అల్లుడు కాబట్టి వెళ్ళి డాక్టర్ని తీసుకురండి అని అన్నాడు. అల్లుడు ఒక పక్క ప్రాణం పోతుంటే తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చున్నారండి, అలా కూర్చుని నేను చూసే బదులు వెళ్ళి డాక్టర్ని తీసుకురావచ్చు కదా దేనికైనా ఒక హద్దు ఉండాలి అనేసి అల్లుడు ఓ పక్క నుంచి బాధపడుతూ అరుస్తూ ఉంటున్నాడు అనమాట. మామ సరే పదండి అసలే పండగకి అల్లుడిని తీసుకొచ్చినందుకే బోల్డ్ ఖర్చు అయిపోయింది, ఇంట్లో అల్లుడికి పిండి వాళ్ళలో వెళ్ళేటప్పుడు అల్లుడి గిఫ్ట్ ఇవ్వాలి ఇయ్యే బోల్డ్ ఖర్చులు మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా హాస్పిటల్ ఖర్చు వచ్చింది అనమాట. దాంతో అసలు ఏం చేస్తున్నాడంటే ఈ ఖర్చు అనుకుంటూ మామగారు ఓ సరుగుతూ బాధపడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నట బోల్డ్ ఖర్చు అయిపోతుంది, అంత చేయడు ఖర్చు పనికిరాదు మనకంటూ ఒక హద్దు ఉండాలి నేనగైనా ఒక హద్దు ఉండాలి బోల్డ్ ఖర్చులు అయిపోతున్నాయి అనేసి మా అమ్మగారు బాధపడుతున్నాడు అనమాట ఎందుకని డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అనమాట. ఇప్పుడు ఈ ఆసుపత్రి ఖర్చు కూడా మళ్ళీ
అనుకుంటూ అత్త నీ పిసిని కొట్టిదానం బంగారం కాదు మాంగంటా వాళ్ళ భర్తను చూడుతున్నాను నీ పిసిన పిసినాడడానికి నేను చచ్చిపోతున్నాను బంగారం కాదు మరి అంత లోభిత్వం పనికిరాదు లోభి అంటే పిసినాడతానం పనికిరాదు అనమాట అందుకని దానికి కూడా ఒక హద్దు ఉంటాను అవసరం వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకోకపోతే ఇంకెందుకు ఇప్పుడు అల్లుడేమో కడుపు నొప్పితో బాధపడుతున్నాడు అలాంటప్పుడు మీరు డబ్బు కోసం చూస్తున్నారా పిసినాడతానం చూస్తున్నారా లేకపోతే మీ డబ్బులు ఖర్చు పెట్టాలి లేవననేసి భర్తకి చెప్తూ ఉంటాం మనం ఎందుకనంట అల్లుడంట అమ్మో నొప్పి నేను భరించలే పోతున్నాను అంటూ మళ్ళీ అరిచేట మా అమ్మ సరే పదండి డాక్టర్ దగ్గరికి పోతాం అనేసి డాక్టర్ గారి దగ్గర హాస్పిటల్కి వెళ్ళారనమాట డాక్టర్ ఏంటండి ఆ గాపేకలో హద్దు బద్దు లేకుండా చూడండి అన్నిటికీ హద్దు బద్దు దేనికైనా అందుకే వాళ్ళు ప్రతిదానికి అర్థం ఉంటారు హద్దు అంటే ఒక మిది మీద ఏది చేయకూడదు అనమాట కాబట్టి ఏంటి గట్టిగా ఇలా అరుచుకుంటూ అల్లుడికి అలా ఇసరికి గట్టిగా అరుచుకుంటూ వెళ్ళిందనమాట దాంతో డాక్టర్ కోపం వచ్చి ఏంటి అర్థులేంటి ఆ గోకేకలేంటి దేనికైనా హద్దు ఉండాలి నెమ్మదిగా మాట్లాడండి అని చెప్తామంట డాక్టర్ ఏమిటండి ఆ గోకేకలు అని చెప్తుంట మామ ఇంకేం ఇంకా హద్దు ఏమిటండి బాబు ఒక పక్క మా అల్లుడు కడుపు నొప్పితో మెలుగునిపోతుంది మీరు హద్దు వద్దు అని మాట్లాడతాడండి ఇక్కడ మా అల్లుడు ఏమో కడుపు నొప్పితో బాధపడిపోతున్నాడు మీరు అర్జెంటుగా వలసియ్యారు కాబట్టి తొందరగా రండి మీ దద్దమా కేసు కొంచెం పక్కన పెట్టి హద్దులో పెట్టి చూడండి మీకు మీద కేసు పక్కన పెట్టి వచ్చి మా అల్లుడిని చూడండి అంటూ మొదలుపెట్టాడు అల్లుడు నే బతకని బాబు కడుపు నొప్పి అంటూ మళ్ళీ మొదలుపెట్టాడు డాక్టర్ ఇలా వచ్చి బల్ల మీద పడుకో బాబు చూడండి ఇక్కడ అంతా కామెడీగా ఉంటుందన్నమాట వచ్చి దీని మీద కూర్చో బాబు అని చెప్పానమాట ఇల్లు బల్ల మీద కూర్చున్నాడు అల్లుడు మీరంతా కలిసి అంటే నన్ను ఎత్తి నేను ఎక్కడా పోతున్నాను కాబట్టి నన్ను ఎత్తి పడుకోబెట్టండి నేను అస్సలు పడుకోలేను అంటే అందరూ కలిసి అతన్ని ఆ బల్ల మీద పడుకోబెట్టండి మా హద్దు బద్దు లేకుండా లేడి పిల్ల ఎగురు గంతులు వేసేవాడు అల్లుడు ఎంత హుషారుగా ఉండేవాడు లేడి పిల్లకి ఎగురుకుంటూ గంతులు వేస్తూ ఉండేవాడు చూడు ఇప్పుడు లేచి బల్ల మీద కూడా పడుకోలేను అంటున్నాడు అంతా నీ వల్లే ఇవన్నీ చేసి పెట్టేయడం వల్లే అనేసి మా అవస్థలు పడ్డాను ఎంత అవస్థ వచ్చి పడింది తండ్రి నీకు డాక్టర్ గారు మీ బియ్యం మా బియ్యంకుడికి అయినా కబుర్ చేయమంటారా అంటే అల్లుడి యొక్క తండ్రికి మరి కొడుకు అలా బాధపడుతున్నాడు కదా అల్లుడు బాధపడుతున్నాడు కదా కాబట్టి ఆ నాన్నకైనా కబుర్ చేయమంటారా అనేసి అడుగుతుంటే డాక్టర్ ఏమిటండి ఆ కంగారు నన్ను పరిస్థితి చేయనివ్వండి ఎందుకు అలా కంగారు పడిపోతారు నన్ను పరిస్థితి చేయనివ్వండి కంగారు కూడా వద్దు ఉండాలి అని అన్నమాట అల్లుడు అన్నికీ హద్దులు ఉండాలి నా కడుపు నొప్పికి హద్దు లేకుండా పెరిగిపోతుంది బాబోయ్ అన్నిటికీ హద్దు ఉన్నాయి కానీ నా కడుపు నొప్పికి హద్దు లేదు తారా స్థాయికి వెళ్ళిపోతుంది అనమాట అంటూ అల్లుడు బాధపడుతుందంట అంతేకాకుండా డాక్టర్ వెంటనే అతనికి ఆపరేషన్ చేయాలి కడుపులో ఏమిటేమిటో చాలా కనిపిస్తున్నాయి అతనికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి కడుపులో చాలా ఏవో కనిపిస్తున్నాయి లాస్ట్కి అంతా ఏంటండి కామెడీగా బాగుంటుంది అనుకున్నాం అంతే కాబట్టి ఈ నలుగురు పాత్రల కింద చేస్తే మాత్రం చాలా కామెడీగా అంటే నవ్వు తెప్పిస్తూ ఉంటుందంట ఇది ఒక్కళ్ళే చదివి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం నవ్వు అనేది తక్కువ ఉంటుంది అనిపిస్తుంట అదే నలుగురు ఇంతమంది పాత్రల కలిపి చేస్తే తమాషాగా చేస్తే నవ్వు వస్తూ ఉంటుందండి ఏం పర్వాలేదండి నీకేం పర్వాలేదు అని చెప్పారు మన డాక్టర్ మరి భయానికి కూడా కొంచెం అందు అద్దుండాలి బావగారు అందుకే ఆ బావగారు భయపడిపోతున్నాడు ఆపరేషన్ అనగానే భయపడిపోతున్నాడు కాబట్టి మీరు భయపడకండి దానికి కూడా హద్దు ఉండాలి నేను బామ్మ చెప్తున్నాడు అనమాట ఎందుకని నేను అల్లరంట నా భయానికేం కానీ నీ అల్లరి కాస్త హద్దులు పెట్టాలి నీ అల్లరే నా కొమ్మ ఉంచింది కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి కూడా నువ్వే కారణం నీ అల్లరి హద్దు లేకుండా పోయింది కాబట్టి నీ రోజున హాస్పిటల్ పోలేను అనేసి అల్లుడు అంటూ ఉన్నాడు మేడం అంత డాక్టర్ అంట ఏంటి ఆపరేషన్ చేయమంటారా 1000 రూపాయలు అవుతుంది 1000 రూపాయలు అంటే 1000 రూపీస్ మీరు అనుకుంటారు 1000 రూపీస్ అయినా అనుకుంటారు ఆ రోజున ఇది ఎప్పుడో రాయబడిన హాస్య కదా నందూరు సుబ్బారావు గారు ఎప్పుడో రాశారు 1000 రూపాయలు అంటే ఇప్పుడు మనకి ఇంచుమించు 50 వేలతో సమానం అనమాట అదంట మీకు 1000 రూపాయలు అంటే 1000 రూపాయలే అనుకుంటారు ఇది ఎప్పుడో రాయబడిన కథ కాబట్టి అంటే 50 వేలు పైన ఉంటుంది అనమాట ఆపరేషన్ అంత ఇది అనమాట అంతేకాకుండా డాక్టర్ ఏం చేస్తాం అదంటే 1000 రూపాయలు ఇచ్చి మనిషిని బతికించుకున్నా సరే లేకపోతే భగవంతుడి మీద భారం వేసి తీసుకోండి ఇస్తే 1000 రూపాయలు ఇవ్వండి నేను ఆపరేషన్ చేస్తాను లేదంటే భగవంతుడి మీద భారం వేసుకుని మీ అల్లుడిని మోసుకుని ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాను అనమాట మామ ఏమే భగవంతుడి మీద భారం వదిలి తీసుకుపోతామా ఇంటికి పాప అసలే తీసినారు కదా మామగారు కొన్ని భగవంతుడి మీద భారం వేసి ఇంటికి మోసుకు వెళ్ళిపోదామా అనేసి అన్నా అత్త మీ వేదాంతం మంట వేదాంతాన్ని కూడా కొద్ది ఉండాలి ఏంటి డబ్బుల కోసం చూసుకుంటారా మీ వేదాంతం తగలడం దానికి కూడా కొద్ది ఉండాలి అవతారం కింద మీద పడి కొట్టుమిట్టు
తిట్టాడున్నాడు పాపం కింద మీద దొల్లేస్తూ ఆ పట్టణ చెయ్యేస్తుంది ఓ దొల్లేస్తున్నాడు. ఇప్పుడు మీరు 1000 రూపాయల కోసం చూసుకుంటారా? అది నీ మూలంగానే అంటూ మా అమ్మగారు చేసి వండి పెట్టడం వల్ల ఇలా జరిగింది అనేసి అంటున్నాడు అనమాట. అత్త మీ మూలంగానే అని ఒక్కొక్కరు నిందించుకుంటూ ఉన్నారన్నమాట. మామ కాదు నీ మూలంగానే, కాదు నీ మూలంగానే అంటూ అత్తగారు మా అమ్మగారు ఒక్కొక్కరు అనుకుంటూ ఉన్నారు. కానీ అల్లుడు బాధ ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట. మామ సరే కానివ్వండి డాక్టర్ గారు, అంతా మీ దయ భగవంతుడు సార్. సరే డాక్టర్ గారు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, సరే 1000 రూపాయలు ఇస్తాను, మా ఆవిడకి ఆపరేషన్ చేయండి అని. అప్పుడు డాక్టర్ సరే నర్స్ ఆపరేషన్ సిద్ధ చేయండి, మొత్తం ఆపరేషన్ చేయాలి కదా నర్స్ని తీసుకు అన్నీ సిద్ధ చేయమంటంట. నల్లుడు అయ్యి బాబో ఎదురుగుండా ఈ రంపం ఏంటో, దాంతో కోస్తారా? అక్కడ రంపం ఉందన్నమాట. ఏంటి దాన్ని చూసి అల్లుడు భయపడిపోతాడు, ఏంటి నా దాంతో కోస్తారని. డాక్టర్ దేంతో కోస్తే నీకెందుకు అయ్యా, దేంతో కోస్తే నీకెందుకు, మాట్లాడకుండా డబ్బులు తీసుకో అనేసి అంటున్నట్టుమాట. పేషెంట్ కనిపించకూడదు, డాక్టర్ రంపంతో కోసినట్లు ఎందుకేంటి ఒక నాటకం రూపంలో వేస్తున్నారు కదా. అప్పుడు మీరు చక్కని నాటకంగా నా మొత్తం అందరూ కూడా అభినయిస్తూ చేస్తూ అల్లుని అలా పడుకోబెట్టి అక్కడ ఒక తెరేసి వస్తారు అనమాట. తెరేస్తే అల్లుని ఏదో రంపం ఇలా పెట్టి కోస్తున్నట్టుగా యాక్షన్ చేయాలన్నమాట. అలా చేస్తే అవతల వాళ్ళకి చూసే వాళ్ళకి అక్కడ వినే వాళ్ళకి నవ్వు తెప్పించే విధంగా ఉండాలంట. అంటే రంపంతో కోస్తున్నట్టుగా ఇలా యాక్షన్ చేస్తూ ఉండాలన్నమాట. చేస్తుంటే అవతల వాళ్ళకి నవ్వు వస్తుంది అనమాట. ఇందుకే ఏం డాక్టర్ ఏమండి పెద్దవాళ్ళు ఎవరన్నా ఒకసారి ఇట్లండి అన్నాడు అనమాట. అందుకే నాకు అత్త ఏం డాక్టర్ గారు ఎలా ఉంది, ఆపరేషన్ అయిపోయిందా, కులాసాగా ఉన్నాడా మా అల్లుడు, ఏమి ఆపరేషన్ అయిపోయిందా మా అల్లుడు కులాసాగా ఉన్నాడా అంటే డాక్టర్ ఏం అల్లుడు నా మొహం అల్లుడు అన్నాడు. దాంతో వాళ్ళకి భయమేసి అత్త గుండెలు బాదుకుంటూ అంటే అల్లుడికి ఏదో అయిపోయిందేమో చచ్చిపోయాడేమో అనుకుని లబ్బోదిబ్బో అంటే హాస్యం పండేసి చేసాను. కౌదరాలు నవ్వొస్తూ ఉంటుందంట. అలా చేసుకోండి, చేస్తే బాగుంటుంది. అయ్యో అత్త గుండెలు లబ్బోదిబ్బో అంటే ఇల్లు బాదుకో గుండెలు బాదుకుంటూ అయ్యో నాదలో నా కూతురు చిన్నదానిలో నీకేంటి తిప్పలమ్మో ఏంటంటే అల్లు చచ్చిపోయేమో ఆపరేషన్ సక్సెస్ కాక ఆయన బాధ చేసుకుంటుందంట. డాక్టర్ చచా ఊరుకోండి, ఏంటది మీ కంగారు కూడా హద్దు ఉండాలి, మీ అల్లుడు నిక్షేపల్లా ఉన్నాడు, ఏంటి అలా గుండెలు బాదుకోడు ఎర్రం ఆపండి, మీ అల్లుడు బాగానే ఉన్నాడు, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, అతనే రిజిస్టర్ అతనే ఎవరు కూడా డిస్టర్బ్ చేయకండి, కాబట్టి అతను ప్రశాంతంగా ఉండండి, ఎవరు డిస్టర్బ్ చేయద్దు అని అంటుంట. మామగారు అలాగే బాబు జబ్బేమిటి అసలు అసలు ఏం జరిగింది అంటే డాక్టర్ పెద్ద పెళ్ళాన్ని చక్కదాన్ని హాస్యంగా చేస్తే బాగుంటుంది, ఒక పెద్ద పళ్ళు అన్నమాట తీసుకొచ్చి అందులో చూడండి ఏమేమి పెట్టారో చూడండి, అంటే ఎంత అత్త మామ ఎంత పెట్టేశారో అని అవతల వాళ్ళకి హాస్యం తెప్పించినట్టుగా మనం అవన్నీ కూడా ప్రదర్శిస్తే కడుపుబ్బా నవ్విస్తారు నవ్వేస్తారు అన్నమాట. ఎందుకంటే ఆ పళ్ళల్లో ఏమేమి ఉంటాయి పెద్ద పళ్ళలో, ఈ పళ్ళల్లో చూడండి అత్తగారు పెట్టిన గాజు అరగలేదు, కొంచెం కొంచెం అరిగి అలా కడుపులో స్టో కడిపోయి ఉన్నాయి అనమాట. బొబ్బట్లు వేరుశనగ పప్పులు మళ్ళీ శనక్కాయలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా బామ్మడి ఉన్నాడే, ఆ బామ్మడి ఆటపట్టించడం కోసం ఏం చేస్తాడంటే కొన్ని ఇంట్లో రూపాయి కాయిన్స్ అనమాట, చిన్న చిన్న నాణేలు అనమాట, ఆ నాణేలు అంటే కాయిన్స్ అనమాట, ఆ కాయిన్స్ అన్నీ కూడా అందులో పెట్టేసేసి బావగారు సరదాగా ఏడిపిస్తూ పెట్టేశాడు. బొబ్బట్లో పెట్టేస్తే పాపం ఇతను ఏం చేశాడంటే దాన్ని పెట్టుకుని తినేశాడు, అన్నీ కడుపులో చేరిపెట్టిండు. ఆ కాయిన్స్ ఈ మొత్తం చాలా రకాల చిరుతిళ్ళు అవన్నీ పెట్టేసరికి కడుపులోకి వెళ్ళి నేను పోని మొత్తం కడుపులో అయిపోవచ్చు అనమాట. 10 పైసలు నాణేలు 10 పాయింట్స్ అని ఇదివరకు కాయిన్స్ అనమాట, 5 పైస 2 పైస ఇవన్నీ కాయిన్స్ ఉన్నాయన్నమాట, 10 అది 25 పైస 50 పైస కాయిన్స్ అన్నాం. ఆ కాయిన్స్ అన్నీ దాంట్లో పెట్టేదా ఎన్ని కడుపులోకి వెళ్ళిపోయిందనమాట. దాంతో అంత ఆల్రెడీగా అంత కడుపులో అయిపోతుందనమాట. మరి డాక్టర్ గారు నా పెన్ను ఒకటి పోయింది ఉందేమో చూడండి అత్త, డబ్బులు ఎక్కడివి అయ్యా, డబ్బులు ఎక్కడివి అబ్బా మామ నేను చెప్పలా నీ దాపరికి అందాం, కొన్నేమో ఇలా పెట్టేశాడు, బామ్మద్దేమో కొన్ని అడ్డులో పెట్టేశాడు. నెక్స్ట్ టైం అత్తగారు ఏం చేస్తుందండి, వంట వంటకంలో వంట చేస్తూ ఉంటుంది కదా, ఆస్తమా ఎప్పుడైనా చిల్లరయ్యి దొరికితే పప్పుల డబ్బాలోను లేదా శనగపిండి డబ్బాలోను లేకపోతే మైదాపిండి డబ్బాలోను లేకపోతే శనగపప్పు డబ్బాలో కూడా వేసేస్తాడు. దాంతో ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే అడ్డుతోనే వంట చేసేస్తున్నాడు.
ఆ కాయిన్ కూడా లోపలికి వెళ్ళిపోయాయి. ఇదంతా నువ్వు చేసిన పనే, నీ దాపలకం వల్ల అవన్నీ కూడా ఎస్ చేసేసావు. దాంతో ఈ తిప్పలన్నీ వచ్చినాయి అనమాట. పప్పుల డబ్బాలను దాచుకుంటావు కదా, శనగపప్పు డబ్బాలను, పప్పుల డబ్బాలను, అవన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. మరి అన్నమాట తిండి కూడా ఒక హద్దు ఉండాలి. ఏం ప్రపంచంగా ఏం ప్రపంచంగా బాబు, అన్నిటికీ ఒకటి హద్దు. చూడండి అవన్నీ కూడా హద్దు లేకుండా వాళ్ళ అత్తగారు ఆ కాయిన్స్ అన్నీ చూసుకోకుండా వేసేయడం వల్ల ఏమైందంటే అవన్నీ కడుపులోకి వెళ్ళిపోయాయి. అందుకే హద్దు లేకుండా కడుపులో నొప్పి వచ్చేసిందంట. వాళ్ళు బామ్మర్ది అంటాడనమాట, దేనికి హద్దు ఉండాలి. ఏ ప్రపంచం రా బాబు, హద్దు అంటూ లేకుండా పోయింది. ఆలస్యానికి హద్దు ఉండాలి, తొందరగా హద్దులు, ఏంటి చేతస్థానికి హద్దులు, అల్లరికి హద్దులు, పిసినార్థనానికి హద్దులు, ఖర్చుకు హద్దులు, అన్నిటికీ హద్దులు హద్దులు హద్దులు. మనం నవ్వాలంటే ఒక హద్దు, తినాలంటే ఒక హద్దు, ఉండడానికో హద్దు, చూడడానికో హద్దు, ఎక్కడికైనా వెళ్ళడానికో హద్దు, అవతల వాళ్ళు మాట్లాడడానికో హద్దు, ప్రతి దానికి హద్దు ఉండాలి. అంటే లిమిట్ అనమాట. అది లేదనుకో ఇలా పెట్టింది కూర్చుండి అల్లుడు వెళ్ళి నానా వస్తువులు ఎలా పడ్డాడు, అందుకే హద్దు మీరిపోయారు అనమాట. అత్తగారు హద్దు మీరిపోయి పిటి మనం చేసేసింది, హద్దు మీరి తినిపించేశారు అందరం బాబా మరిది అత్తగారు. హద్దు మీరి అత్తగారు డబ్బులు దాచేస్తుంది, హద్దు మీరి పాయింట్స్ చూసుకోకుండా అందులో వేసింది. దాంతో హాస్పిటల్ వాళ్ళు కాబట్టి జీవితంలో దేనికైనా ఒక హద్దు హద్దు ఉండాలి. ఆ హద్దుండి మనం వెళ్ళామనుకో ఏదైనా మంచిగా ఉంటుంది. అది మీద చేసాం అనుకో ఇలాగే రోగాలు రుచులు అన్నీ వస్తాయి. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ కరోనా హద్దు ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. హద్దు మీద వెళ్ళిపోయినకో పాప అందరూ ఇంట్లో కూర్చుంటున్నారు, కూర్చుని ఒకేసారి లాక్డౌన్ తీసేసరికి ఒళ్ళల్లో బయటికి వెళ్ళిపోతున్నారు, కేసులన్నీ పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరికి ఎలా వీధికి ఒకరికి వీధికి రెండు అలా వచ్చేస్తున్నాయి, ఎక్కడికక్కడ అన్నీ కట్టేశారు, దేనికి ఎక్కడికి వెళ్ళడానికి లేదు. కాబట్టి మనకి ఇచ్చింది ఏదైనా మితంగా ఉపయోగించుకోవాలి. అంతే హద్దు మీరిపోయినకో ఇలాగే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఎవరు నష్టపోతున్నాము, మనం అందరం నష్టపోతాం, అందరూ అనుభవిస్తాం, అందరికీ పనిష్మెంట్. కొంచెం కొంతమంది కొంచెం చేసిన తప్పుల వల్ల ఇప్పుడు ప్రపంచంలో అందరూ శిక్ష అనుభవిస్తున్నారు. కాబట్టి దేనికైనా హద్దు ఉండాలి మనం, ఒక పాఠం పరంగానే కాదు దేనికైనా కూడా అర్థమైందా. కాబట్టి పేరెంట్స్ చెప్పినట్టుగా జాగ్రత్తగా విని జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కొద్ది రోజులు క్షమించి అందరూ క్షమంగా ఉంటే మళ్ళీ మన పాత రోజులు తిరిగి వస్తే చక్కగా మన హద్దుల్లో మనం ఉంటూ ముందుకు వెళ్ళచ్చు. అర్థమైందా? ఓకే, ధన్యవాదాలు.